ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఎజెండాలోని గడియార స్తంభం సెంటర్లోని నూతన దుకాణ సముదాయాన్ని పూర్వపు అద్దెదారులకు ఇచ్చేందుకు ఆమోదించారు. ఈ సందర్భంగా తన వార్డు సచివాలయం సెక్రటరీ గత సంవత్సర కాలంగా సరిగా పనిచేయడం లేదని చెప్పినా పట్టించుకోకుండా హఠాత్తుగా తనకు తెలియకుండా కట్టా శ్రీనివాసరావును సెక్రటరీగా నియమించడం ఏమిటని ఐదో వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మీ కుమారి ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశం ఆల్ పాస్ అని ఆమోదించారు. ఇతర కౌన్సిల్స్ కావచ్చు, కాప్షన్ కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, కోఆర్డినేషన్ తో చేయడం జరిగింది. ఈ విషయంగా కౌన్సిల్ ఏర్పడినప్పుడు సంవత్సర కాలమై అనేక సందర్భాల్లో సిఫారసు చేసినప్పుడు తిరస్కరించినప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యుల వారికి విమర్శించడం జరిగింది. ఆ విషయం మూలక గత నెలలో ఈ మార్పు చేసిన తర్వాత అదే సచివాలయం ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్స్ మాకు వీరు అవసరం, వీరు బాగానే సర్వీస్ చేస్తున్నారన్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తింది. కాబట్టి పురపాలక సంఘాన్ని గౌరవపరంగా మనం నిర్వహించుకోవాలంటే ఫస్ట్ కోఆర్డినేషను తప్పనిసరిగా అవసరం. సచివాలయాల నియామకంలో ఉండేటువంటి నియామకాలు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ట్రాన్స్పరెన్స్గా గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి పెట్టి ఆ సచివాలయంలో ఉండేటువంటి గౌరవ సభ్యులందరూ కూడా కూర్చొని ఏకాభిప్రాయం తర్వాత తదుపరి మార్చబడిందని చెప్పి గత నెల కూడా చెప్పడం జరిగింది. నేను ఈ రోజున గౌరవ శాసనసభ్యుల గారి ముందు విషయం చెప్పినప్పుడు సరే ఉభయకి కాస్త ఇబ్బందిగా ఉన్నది అన్నట్టు ఇంతకుముందు పనిచేసిన వ్యక్తిని కొనసాగించమని తదుపరి మళ్ళీ మన గౌరవ కౌన్సిల్ సభ్యులను కూడా కూర్చోబెట్టి 24-25 సచివాలయంలో ఉండేటువంటి మార్పు చర్యల గురించి శాసనసభ్యుల వారి మీద చర్చిస్తా ఉన్నాను. కాబట్టి ఇది అక్కడ ఉండేటువంటి గౌరవ కౌన్సిలర్స్ మీ మధ్య ఉండేటువంటి సిబ్బంది మధ్య ఉండేటువంటి చిన్న గ్యాప్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది మనం చాంబర్లో కూర్చొని ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర పరిష్కరించడం మంచి పడుతుందని చెప్పి సార్ కూడా చెప్తున్నారు. అని అతన్ని నాకు వర్క్ చేయట్లేదు, పని చేయట్లేదు అని మీకు చెప్పడం జరిగింది. మరి వెల్ఫేర్ సెక్రటరీగా అతను సంవత్సర కాలం నుంచి కూడా ఏ విధమైన పని కూడా చేయట్లేదు అని చెప్పని మీకు విన్నవించుకోవడం జరిగింది. మీరు కూడా దానికి ఒప్పుకొని గౌస్ అనే అతన్ని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. మరి నిన్నటి రోజున నాకు తెలియకుండా మరి కట్టా శ్రీనివాసరావు అనే అతన్ని మళ్ళా ఐదో వార్డు సచివాలయానికి మీరు వెల్ఫేర్ సెక్రటరీగా పంపించడం జరుగుతూ ఉంది. అది మరి నాకు తెలియకుండా ఎందుకు చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.